మహేష్ బాబు 40th బర్త్డే సందర్భంగా పూరి అండ్ మహేష్ కాంబినేషన్ వచ్చిన సెకండ్ మూవీ బిజినెస్ మ్యాన్ ని రీరిలీజ్ చేసినందుకు ఫ్యాన్స్ అందరూ థియేటర్స్ దగ్గర పండగ చేసుకుంటున్నారు. 74 నుంచి నా అభిమాని, కానీ మాకు మేమేసాయి సుదర్శన్ 35లా మాకు అచ్చుపాటు ఏంటంటే అప్పట్లో 74లా అప్పుడు మాకు పాడి పంట వెళ్ళినే 100 రోజులు అయింది. మళ్ళా వరుసగా మా సూపర్ స్టార్ మహేష్ బాబు 4 చెప్పులు కొట్టి మురారి ఒక్కడు అతడు పోకిరి 4 చెప్పులు వరుస కొట్టిండు. మాకు రికార్డు, మా రికార్డు కొట్టాలంటే ఇప్పటికీ 1000 టాక్సీలు ఉన్నాయి, 1000 టాక్సీలు ఉన్నాయి. ఇంత రికార్డు అంటే మాకు ఇది ఇది నిజమా నిజమా కాదా? మాకు ఏంది కొత్త సినిమా ఇప్పుడు వచ్చినట్టుంది? సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈ రోజు పుట్టిన సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి శుభాకాంక్షలు, సూపర్ స్టార్ కృష్ణకు విజయ్, సూపర్ స్టార్ అభిమానులకు అందరికి జై, ప్రేక్షకులందరికి జై, సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు మహేష్ బాబు డేసింగ్ అండ్ డేరింగ్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయిపోయిండు. అంతరంతరాల లోతులకు వెళ్తే అని ముఖ్యం దొరకవచ్చు, అదే సూపర్ స్టార్ మహేష్ బాబు. పేద ప్రజలకు ఆపరేషన్లు అన్ని, గుండె ఆపరేషన్లు, చిన్న చిన్న పెద్ద పెద్ద పనులు అన్ని చేస్తాడు మహేష్ బాబు. ఎప్పటికైనా మర్చిపోవద్దు, ప్రతి సినిమాకు 100% పేద ప్రజలకు ఇవ్వంచుతాడు అందరికి. సూపర్ ఉందండి, ఎన్నిసార్లు చూసా చూడబుద్ధి అవుతుంది అది. మహేష్ బాబు అంటే మహేష్ బాబు. సినిమా రిలీజ్ అయి 10 సంవత్సరాలు అయినప్పటికీ హీరో మీద అభిమానంతో వచ్చిన ఈ అభిమానుల కేరింతలను చూసి అర్థం చేసుకోవచ్చు సినిమా ఎలా ఉందో. కాకపోతే థియేటర్ ఒక యాజమాన్య నిర్వహణలో టికెట్లు దొరకని కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ని బయటికి పంపించడం జరుగుతుంది. ఇది న్యాయం కాదు, ఇదేమి కొత్త సినిమా కాదు, ఫస్ట్ షో కాదు, కాబట్టి అందరినీ చూడనిచ్చే అవకాశం కల్పించాలని అందరినీ కోరుకుంటున్నాం. సెన్సార్ లేకుండా సినిమా పెట్టింది, ఇంకా ఇంకా అదిరిపోయాను. ఏ సర్టిఫికెట్ మూవీ మెంటల్ అటాచ్మెంట్ భూతే లేకపోయింది, ఇంకా డబల్ డబల్ ట్రిపుల్ జై బాబు జై బాబు జై జై బాబు. వినకు మనిషి మాట అసలే వినకు బాబు, రగే బాబు జై బాబు జై బాబు. మైకు ఇండస్ట్రీని ఎవరన్నా మింగాలంటే అది మా మహేష్ బాబుయే. కుర్చీని మర్దబట్టి తెంగితే ఇట్లుంటుంది సినిమా. బాబు
ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యంటే రికార్డ్స్ మొత్తం తిరగరాస్తుండే, అప్పటికంటే ఎక్కువ హిట్ అవుతుండే. డబల్ హిట్ మహేష్ బాబు సూపర్ సూపర్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ ఫ్యాన్స్ అయితే పండగలకి అసలు మహేష్ బాబు బర్త్డేని ఒక పండగలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి చూసిన సినిమా చూసిన ఫీలింగ్కి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. బట్ నెక్స్ట్ మూవీకి కూడా వెళ్ళడం కోసం చెప్పండి, ఇక్కడ చాలా మంది టికెట్స్ తీసుకున్నారు. మహేష్ బాబు బర్త్డేని ఇంతలాగా సెలబ్రేట్ చేసిన అవసరం లేదన్న, దూరిపోండి. టికెట్స్ అవసరం లేదు, ఒక్క టికెట్ తో 6 మంది పోయాం మేము. ఒక్క టికెట్ తో 6 మంది దూరాం. రికార్డులు కొట్టాలంటే మళ్ళీ బాబే రావాలి. బాబే సూపర్ సూపర్ సినిమా సూపర్. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కేఎంపిడి మహేష్ బాబు కుర్చీ మంటి పోతే ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్. ఒక్కడి గుర్తు పెట్టుకో, నీకెనతో పోవాలి లేడు ఇక్కడ. చెప్పరా సినిమా అయితే కేక్ అన్నా దస్తి తిరిగేవా తిరిగి మిలేంగే. ఒక్కసారి బాబు ల్యాండ్ అయితే బాక్స్ ఆఫీస్ బ్యాండ్ పూరి అన్న ఒక్క సినిమా అన్న ఇట్లాంటిది సత్యమాదిరా తర్వాత మళ్ళా పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంకో మూవీ రాలేదు కనుక ఫ్యాన్స్ అయితే మాత్రం కొందరు చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. మళ్ళీ పూరి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంకో మూవీ చూడాలనుకుంటున్నారు. సూపర్ మై సినిమా సూపర్ మై బాబు అన్ని బాగున్నాయి సూపర్ సూపర్. ఓన్లీ యంగ్ పీపుల్ మాత్రమే కాదు, ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి మూవీ చూడడానికి వెళ్తున్నారా చూసి వస్తున్నారా? ఇంకా చూడలేదు. చూడడానికి వస్తుంది వచ్చారా? మహేష్ బాబు ఫ్యాన్ కృష్ణ గారు ఫ్యాన్ అంతా చూస్తాం, అన్ని సినిమాలు చూస్తాం. ఓకే సో మూవీ లవర్స్ కి అయితే ఈ రోజున ఒక ఫీస్ట్ అయితే అందించేస్తారు మళ్ళీ ఈ రిలీజ్ తోటి. ఇంకొక థియేటర్ దగ్గర మళ్ళీ కలుద్దాం.